ప్రభుత్వం మాపై చేసిన ఆరోపణలు నిరూపించలేకపోయిందన్నారు మాజీ మంత్రి నారా లోకేష్. విజయవాడలో ఆయన మాట్లాడుతూ తాము ఉంటున్న నివాసానికి వైఎస్ఆర్ఏ అనుమతి ఇచ్చారన్నారు. ప్రభుత్వానికి ఏ అంశంపైన స్పష్టత లేదన్నారు. ఐటీ మంత్రిగా తాను ఒక్క తప్పు కూడా చేయలేదన్నారు. పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్లరని స్పష్టం చేశారు. కార్యకర్తలను రక్షించుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తామన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు లోకేష్. ఈ ప్రభుత్వం ఇచ్చే ప్రకటన చూసి ఏముంది? వెయ్యి నుంచి 2,250 రూపాయలు చేశారట. ఏదో చోటు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడయ్యా, అదే చెప్పలేకపోతున్నారు. 250 రూపాయలు మీరు పెంచారు అని చెప్పిన పరిస్థితులు లేదు. ప్రభుత్వం బాగా అర్థమైంది, సిగ్గుచేటిది. మరీ 250 రూపాయలు ఏంటి అని వాళ్ళకి అనిపిస్తుంది. అందుకే 1,000 రూపాయల నుంచి 2,250 రూపాయలు పెంచినట్టు వీళ్ళు ప్రకటించుకుంటారు. ఎంత అన్యాయమో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అవుతాయి, అంటే అవుతున్న 15 కొడుతుంటే అందరూ ఇప్పుడు క్రికెట్ హవా నడుస్తుంది. ఇది అయినా అందరూ మన టీవీ దగ్గర ఉంటాం. ఇట్లా అన్ని వికెట్లు పడుతున్నాయి, అన్ని సంక్షేమ కార్యక్రమాలు పడుతున్నాయి, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయి.